హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కేబినెట్ లో కొనసాగేది ఈ నలుగురే జిల్లాల వారీగా కొత్తగా ఛాన్స్ వేళకే ఏపీలో మంత్రివర్గ విస్తరణ గురించి స్వయంగా సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు మంత్రివర్గ విస్తరణ జరగబోతోందని తేల్చి చెప్పారు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరిని సామాజిక సమీకరణాల్లో భాగంగా కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు అదే సమయంలో మంత్రి పదవులు కోల్పోయే వారికి పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ పదవులు అప్పగిస్తామని వెల్లడించారు తిరిగి అధికారులకు వచ్చిన తరువాత మరలా మంత్రులుగా అవుతారని వారికి అభయం ఇచ్చారు అయితే సామాజిక సమీకరణాల కారణంగా కొందరిని కొనసాగించాల్సి రావచ్చంటూ సీఎం చెప్పడంతో ఎవరిని కొనసాగిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది సీనియర్లు అనే ఈక్వేషన్ కంటే సామాజిక వర్గాల సమీకరణాలకే సీఎం ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది అందున సామాజిక వర్గంతో పాటుగా సమర్థతే కీలకంగా మారనుంది అందులో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పడనుండడంతో జిల్లాల వారీగా సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు దీంతో పెద్దిరెడ్డి బుగ్గెన పేర్ని నాని కొడాలి నాని కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఇక సీఎం కొత్తగా మంత్రి పదవుల కోసం ఆశావాహుల సంఖ్య భారీగా ఉందన్నారు జిల్లాల వారీగా ఇప్పటికే సమీకరణాల ఆధారంగా ఒక లిస్టు సిద్ధమైందని సమాచారం ఆ జాబితాలో శ్రీకాకుళం జిల్లా నుండి ప్రస్తుత స్పీకర్ తమినేని సీతారాం మంత్రి పదవి ఆశిస్తున్నారు అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ స్థానంలో సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు ఖాయమని చెబుతున్నారు విజయనగరం జిల్లాలో కొత్తగా కోలగట్ల వీరభద్రస్వామి పీడిక రాజన్న దొర రేసులో ముందున్నారు అయితే ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే రాజన్న దొరకు ఛాన్స్ కష్టమే విశాఖ జిల్లా నుండి గుడివాడ అమర్నాథ్ కరణం ధర్మశ్రీ ముత్యాల నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లా నుండి ఇప్పుడున్న ముగ్గురు స్థానంలో కొత్త ముగ్గురికి ఛాన్స్ దక్కనుంది దాడిశెట్టి రాజా మంత్రి పదవిని కోరుకుంటున్నారు కన్నబాబు స్థానం ఆయనతో భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది ఈ జిల్లా నుంచి ఎస్సీ కోట నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది అయితే ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీకి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది బీసీ వర్గానికి ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించాలి దీంతో ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్ కు ఖాయమని ప్రచారం సాగుతోంది పశ్చిమ గోదావరిలో ముగ్గురు మంత్రులు ఉన్నారు రాజకీయంగా ఉభయ గోదావరి జిల్లాలు కీలకం కావడంతో ఈ జిల్లా నుంచి ఎస్సీ క్షత్రియ కాపు వర్గానికి అవకాశం దక్కనుంది క్షత్రియ కోటాలో ముదునూరి ప్రసాదరాజు కాపు వర్గం నుంచి కొట్టు సత్యనారాయణ లేదా గ్రహంధి శ్రీనివాస్ పేర్లు రేసులో ఉన్నాయి ఎస్సీ వర్గం నుంచి తలారి లేదా ఎమ్మెల్సీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది కృష్ణా జిల్లాలో కొలుసు పార్దసార్థికి ఖాయమని తెలుస్తోంది కమ్మ వర్గానికి చెందిన కొడాలి నాని కొనసాగిస్తారని భావిస్తున్నారు ఆయనను మారిస్తే ఎమ్మెల్సీ తలసల అలగ్రహంకు ఛాన్స్ దొక్కే అవకాశం ఉంది అదే కోటాలో వసంత కృష్ణప్రసాద్ సైతం రేసులో ఉన్నారు ఇక కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను మల్లాది విష్ణు జోగి రమేష్ మేక వెంకట ప్రతాప అప్పారావు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి నియోజకవర్గం అమరావతి పరిధిలో ఉంది అక్కడ నుంచి లోకేష్ వచ్చే ఎన్నికల్లోనూ పోటీకి దిగనున్నారు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్సీ అయిన మురుగుడు హనుమంతరావుకు చేనేత వర్గానికి ప్రాధాన్యతలో భాగంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది ఇదే జిల్లా నుంచి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడతల రజని ముస్లిం మైనారిటీ నుండి మహమ్మద్ ముస్తాఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు కాపుకోటాలో అంబటి రాంబాబు ప్రధాన రేసులో ఉన్నారు ప్రకాశం జిల్లా నుండి గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసిన మహీధర్ రెడ్డి పేరు వినిపిస్తోంది అన్నారాంబాబు కూడా సీటు కోరుతున్నారు నెల్లూరు నుండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆనం రెడ్డి ఎస్సీ కోటాలో కిల్లివేటి సంజీవయ్య మంత్రి పదవి రేసులో ఉన్నారు అయితే మేకపాటి కుటుంబానికి ఇక్కడ కేబినెట్ సీటు ఖాయమని చెబుతున్నారు దీంతో మరో రెడ్డి నేతకు అవకాశం కష్టమే చిత్తూరు జిల్లా నుండి రోజా చివరిెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో ఉన్నారు కడప నుండి కురుముట్ల శ్రీనివాసులు శ్రీకాంత్ రెడ్డి ప్రముఖంగా రేసులో ఉన్నారు అయితే సి రామచంద్రయ్య సామాజిక వర్గం కోణంలో ప్రధానంగా రేసులో నిలిచారు అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామరెడ్డి తోపుదుర్తి రెడ్డి ఉండగా మహిళా కోటాలో ఉష శ్రీచరణ్ జొన్నలగేడ పద్మావతి ఎస్సీ కోటాల తిప్పేస్వామి పోటీ పడుతున్నారు కర్నూలు నుండి శిల్పా చక్రపాండిరెడ్డి పేరు వినిపిస్తోంది అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో బొగ్గనను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ బీసీ వర్గానికి ఈ జిల్లా నుంచి అవకాశం దక్కనుంది మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సమీకరణాలు జిల్లాల లెక్కలు వచ్చే ఎన్నికలు ప్రతిపక్షాల బలం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం జగన్ తన ఎన్నికల కేబినెట్ను డిసైడ్ చేయనున్నారు దీంతో కేబినెట్ కూర్పులో జగన్ చివరకు ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠకు కారణమైంది ఈ నెల పదిహేనున జరిగే పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో దీనిపైన సంకేతాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది